తో పోలిస్తే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనేది రోజు రోజుకు మరింతగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది. దానివలన మిగతా రంగాల కంటే ఒకంత ఎంటర్టైన్మెంట్ రంగం వారికే ఎక్కువ ఉపయోగం ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఒకప్పట్లో అయితే ఒక సినిమాకు పోస్టర్లు పత్రికల ద్వారానే సినిమాను పబ్లిసిటీ చేయడం జరిగేదని, కానీ ఇది అప్పట్లో ఎన్నో రకాలుగా ప్రింట్ మీడియా మాధ్యమాలతో పాటు పలు రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇప్పుడు విస్తృతంగా జరుగుతోందని అంటున్నారు. దానివలన సమాచారం కేవలం క్షణాల్లో చేరిపోవడం, అనంతరం కొద్దిసేపట్లోనే వైరల్ అవ్వడం జరుగుతుంది. అయితే దానివలన ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ కొంత చెడు కూడా జరుగుతుందని అంటున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ఈటీవీ ఛానల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు పాపులారిటీ సంపాదించిన సుడిగలి సుధీర్ గురించి మనకు తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలానే అదే షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించిన యాంకర్ రష్మి గౌతమ్ కూడా మన వారికి బాగా తెలుసు. అయితే కొన్నాళ్ళ క్రితం అనుకోకుండా ఆ షోలోని ఒక స్కిట్లో భాగంగా సుధీర్ రష్మి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న ఒక సీన్లో యాక్ట్ చేశారు. అక్కడి నుండి వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నేతలైన ఆ ఇద్దరు తర్వాత ప్రేమికులై పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ విపరీతంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. మా ఇద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహమే తప్పించి మీరు అనుకునే ప్రేమ ఏమాత్రం లేదని ఎన్నోసార్లు అటు సుధీర్ ఇటు రష్మికు ఇద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికీ అటువంటి పుకార్లకి ఇంకా అడ్డుకట మాత్రం పడకపోవడంతో, ఛా, అసలు నేను అప్పట్లో ఆ స్కిట్లో పాల్గొనకుండా ఉండాల్సింది, దాన్ని పట్టుకొని మా ఇద్దరికి పెళ్ళి అని ఇప్పటికీ కూడా ప్రచారాలు చేస్తూ మమ్మల్ని చంపుతూనే ఉన్నారంటూ రష్మి ఇటీవల తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిందని అంటున్నారు. ఏదేమైనా సెలబ్రిటీల గురించి ప్రచారమయ్యే ఇటువంటి వార్త వచ్చినప్పుడు వాటిలో నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా నమ్మవద్దని పలువురు విశ్లేషకులు ప్రజలను కోరుతున్నారు.